గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే విషయంలో ఎవరికీ ఏం సందేహం లేదు. అది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో అనే కోసం ఎదురు చూశారు. ఇప్పటికి వచ్చేసరికి ఆయన రాజీనామా కంటే రాహుల్ గాంధీ మీద, ఒక విధంగా సోనియా గాంధీ మీద కూడా ఆయన చేసినటువంటి తీవ్ర దాడి అది చెప్పుకోవలసిందిగా ఉంది. ఇంకో మాట కూడా చెప్పారు ఆయన, కాంగ్రెస్ను బతికించడానికి మరో 23 మందితో కలిసి మాలాంటి వాళ్ళం చేసిన ప్రయత్నం కూడా విఫలం చేశారు. కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఇంకా కోలుకోలేని స్థితికి చేరింది, దీన్ని బాగు చేసే మార్గాలు లేవు, అందుకే ఒక 50 సంవత్సరాల అనుబంధాన్ని కి వీడ్కోలు పలుకుతున్నాను అని ఆయన తన లేఖలో చెప్తున్నారు. అంటే ఇదివరకు రాజీనామాలు చేసిన వాళ్ళకంటే ఈయన చాలా అథారిటేటివ్గా, సాధికారికంగా, రెండవది నిష్కర్షగా చెప్పారని మనం అనొచ్చు. అయితే అంత మాత్రాన ఆజాద్ గొప్ప కాదు, ఇతరులు కాదని ఏం కాదు, ఎందుకంటే గులాం నబీ ఆజాద్ కూడా చాలా రోజులుగా సణుగుతున్నారు. అది విధానపరంగానా వ్యక్తిగత హోదాలోనా అని చెప్పేది కూడా చాలా కష్టం, ఎందుకంటే ఆయన సైమల్టేనియస్గా అదే కాలంలో బీజేపీతో సంబంధాలను దగ్గర అవుతున్నారు, ఆఖరికి ఉపరాష్ట్రపతి కూడా కావచ్చు, ఇలాంటి కథనాలు కూడా వస్తున్నాయి. ఆయన ఎప్పుడు పెద్దగా ఖండించలేదు వాటిని. G23 అసమ్మతి నేతలతో పాటు లేఖ రాసిన తర్వాత ఆయన రాజ్యసభలో పార్టీ నాయకత్వం నుంచి తగ్గించటం స్పష్టమైపోయింది. అధిష్టానం ఆయనను మొబిలైజ్ చేయబోవటం లేదని, ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోవటం, ఆయనతో కాశ్మీర్లో ఆయన తనకు ఎలా చేశారన్నది చెప్పడం, ఇవన్నీ చూశాక ఎటువైపు మొగ్గు ఉంది అనేది కూడా అర్థమైపోయింది. అయితే ఆ తర్వాత కూడా గులాం నబీ ఆజాద్ చాలా గంభీరమైన వాక్యాలు అవి పలికారు, కాబట్టి అవన్నీ ఊరికినే పై పైకి నమ్మించడానికా లేదన్నది ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. కానీ రాహుల్ గాంధీ మీద ఆయన చేసిన ఆరోపణలు, విమర్శలు మటుకు చాలా తీవ్రమైనవి. ఒక విధంగా కాంగ్రెస్లో పెద్ద భాగం చాలామంది భావిస్తున్న దానికి ఈ మాటలు ప్రతిధ్వనులని మనం చెప్పొచ్చు. ఆయన ఒక మాట చెప్పారు, రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఉన్నటువంటి అనుభవం లేని, పెద్ద శక్తి సామర్థ్యాలు లేని ఒక చిన్న కోటరీ వ్యవహారాలు నడుపుతుంది, వీళ్ళు ఎంతోమంది సీనియర్లను అవమానించారు, ఎంతమందో వెళ్ళిపోవడానికి కారణమయ్యారు, మొత్తం 3 రాష్ట్రాల్లో తప్ప ఇంకెక్కడ వీళ్ళు 42 ఎన్నికలు జరిగితే 38 చోట్ల మనం ఓడిపోయాం శాసనసభల్లో, ఇప్పుడు మనం 2 రాష్ట్రాలు పాలిస్తున్న పరిస్థితి చూస్తే చాలా బాధ కలుగుతుంది, 2019లో మన బలవంత తగ్గిపోయా కూడా మనలో మార్పు రాలేదు, రాహుల్ గాంధీ రాజీనామా చేస్తానని చేశారే కానీ మొక్కుబడిగా సోనియా గాంధీ అధ్యక్ష పదవి స్వీకరించినా అది కేవలం ఆమె కీలుబొమ్మ, లేకపోతే చాలా బలహీనమైన అధ్యక్షురాలుగా మాత్రమే ఉన్నారు, జరగాల్సినవన్నీ రాహుల్ కానీ ఆఖరుకు ఆయన దగ్గర పనిచేసే పనివాడు కూడా చపరాసి కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చింది అన్నంత తీవ్ర వ్యాఖ్యలు చాలా వేగంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ను ధ్వంసం చేస్తున్నారు అని చెప్పారు. అంటే ఈ భాష ఒకటి, తీవ్రత లేకపోతే విమర్శ యొక్క పదును అది పక్కన పెడితే ఈ భాష చాలా ఘోర తీవ్రంగా ఉంది. అంటే ఇంకా అది కాంగ్రెస్ కోలుకోవడానికి, మిగిలిన కాంగ్రెస్ దానికి కాదు, ఈ కాంగ్రెస్ పని అయిపోయింది, చచ్చిపోయింది, రాహుల్ గాంధీ చంపేశాడు, నేను బయటికి పోతున్నాను, ఇది గులాం నబీ ఆజాద్ ఇవ్వదలుచుకున్న సంకేతం. మరి ఆజాద్ అంటే కాశ్మీర్ ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభలో ఉన్నారు, తెలంగాణ సమస్య ఉన్నప్పుడు కూడా చాలా కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పర్యవేక్షకుడుగా ఉండేవాళ్ళు, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, అది ఇదని ఆయనకు పేరు. అటువంటి వ్యక్తి ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేస్తే మరి కాంగ్రెస్ దీనికి ఎలా సమాధానం ఇస్తుంది? బహుశా ఇప్పటికీ అధికార ప్రతినిధి ఎవరన్నా రెడీ అయి ఉంటారు తమ కోణం చెప్పడానికి, అలాగే ఆయన ద్రోహం చేశారు అని వెళ్తూ వెళ్తూ రాళ్ళు వేయటం చాలామంది చేయరు. గులాం నబీ ఆజాద్ లేఖలో పెద్ద విశేషం ఏమంటే ఆయన సోనియా గాంధీ పట్ల కూడా ప్రత్యేకించి ఎలాంటి గౌరవం దీంట్లో చూపించలేదు. సోనియా గాంధీ నాయకత్వంలోనే రాహుల్ గాంధీ ఇదంతా చేస్తున్నారు, ఆయన ఆ విధంగా అనుమతిస్తున్నారు అన్నదే ఆయన ఫిర్యాదులాగా ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏమన్నా కొంచెమన్నా ఆలోచించుకుంటుందా? నా ఆజాద్ ఏం చేస్తారు, ఎటుపోతారు, అది అది ఒక వైపు చూద్దాం. కానీ ఈ అతి పురాతన పార్టీ, ఓల్డెస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏమైనా కొంచెమన్నా వెనక్కు తిరిగి చూసుకొని బలోపేతం చేయడానికి, చేసుకోవడానికి ప్రయత్నిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. కానీ ఇప్పటి వరకు అటువంటి సూచనలు కనిపించట్లేదు, ఎందుకంటే
సెప్టెంబర్ 20న కొత్త అధ్యక్షుని ఎన్నికంటే ఈ సమయంలో కూడా రాహుల్ గాంధీయే ఉండాలని వాడు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. సోనియా గాంధీ అంటే విదేశాలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ అవ్వాలి అవ్వాలి అని అటు చెప్తున్నారు. ఇటువైపు చూస్తే అశోక్ గెహ్లాత్ అవ్వచ్చు, ఆయన్ను ఎంపిక చేశారు అని మొదటిసారి కాంగ్రెస్కు నాన్గా గాంధీయేతర గాంధీ కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడు అవుతారు అని చెప్తున్నారు. కానీ గెహ్లాట్ ఏమంటున్నారు, నాకేం తెలియదు, ఇంతవరకు నాతో ఈ విషయం ఎవరు ప్రస్తావించలేదు. ఒకవేళ సోనియా గాంధీ గట్టిగా చెప్తే అప్పుడు పార్టీ ఇచ్చిన విధులు నిర్వహించే విషయం చూస్తాను. కానీ నేను ముఖ్యమంత్రిని, నేను ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నాను, గుజరాత్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నాను, నా పని నాకు చాలా ఎక్కువగా ఉంది అని ఆయన చెప్తున్నారు. అంటే తిరస్కరిస్తాను, నాకు వద్దు అని చెప్పట్లేదు, కానీ నాతో ఎవరు చెప్పలేదు. అంటే ఇంత జరుగుతున్నా కానీ ముందున్నటువంటి పేరు ఈయన కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అంటే ఏదో ఒక విధంగా రాహుల్ గాంధీనే కొనసాగించాలని వాళ్ళు అనుకుంటున్నారు. రాహుల్ ఏమో లేదు, గాంధీ ఇతరులే కావాలి అంటున్నారు. మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఇప్పటికే బయటపడిపోయి గాంధీ రావాలి గాంధీ రావాలి. ఏమవుతుందో తెలియదు, కానీ వచ్చేవాళ్ళు ఎవరో తెలియదు. కానీ లోపల చాలా చాలా కీలక పదవులు నిర్వహించిన వాళ్ళు, మాజీ ముఖ్యమంత్రులు కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోవటం ఒకటైతే వీళ్ళు వెళ్ళి బీజేపీతో చేరితే, ఉదాహరణకు కాశ్మీర్లో, అది ఆ పార్టీకి చాలా లాభం అవుతుంది, ఆ మేరకు కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుంది. అదే అనివార్యమైనట్టుగా కూడా కనిపిస్తుంది.